రామతీర్థంలో రాజకీయ పక్షాలు ఆధ్యాత్మిక సమస్తల ఆందోళన కొనసాగుతోంది. రామతీర్థంలోని కోదండరాముడు విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడం పట్ల సర్వత్రా తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తమవుతోంది. రాజకీయ పార్టీలు ఆధ్యాత్మిక సమస్తలు గత రాత్రి నుంచి అక్కడే తమ నిరసన వ్యక్తం చేస్తూ సంఘటనపై మండిపడుతున్నారు. ఇందులో భాగంగా బీజేపీ నేతలు గత రాత్రి నుంచి అక్కడే బైటాయించి నిందితులపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు ఊరుకునేది లేదని భీష్మించారు. ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షురాలు రెడ్డి పావని మాట్లాడుతూ రాష్ట్రంలోని హిందువుల పట్ల హిందూ ధర్మం పట్ల వరుసగా దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. హిందువులు మనోభావాలను దెబ్బతీసే విధంగా జరుగుతున్న ఈ కుట్రల పట్ల అప్రమత్తం అవ్వాలని ఆమె ప్రభుత్వానికి సూచించారు. తాము కొండ మీద దీక్ష చేస్తుంటే తమను ఎవరూ పట్టించుకోలేదని ఆమె ఈ సందర్భంగా అసహనం వ్యక్తం చేశారు.